ఫేక్ వీడియోలపై రాజకీయ రచ నడుస్తోంది. సీఎం స్థాయి వ్యక్తి ఫేక్ వీడియోలు తయారు చేయడం ఏంటని కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర చేస్తోందని తాను ఓపెన్ గా చెప్తూ ఉంటే ఫేక్ వీడియోలు చేయాల్సిన అవసరం తనకేముందని కామెంట్ చేశారు రేవంత్. తట్టుకోలేక వీడియోలను కూడా మార్ఫింగ్ చేసేటువంటి, తద్వారా బురద తల్లేటువంటి దిగజారుడు రాజకీయాలకు ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి పార్టీ, అధికారంలో ఉన్నటువంటి పార్టీ వ్యవహరించడము చాలా సిగ్గుచేటు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఒక హోంమంత్రి వీడియో మార్ఫింగ్ కావచ్చు, రెండు నేరాలే. ఇప్పుడు కిషన్ రెడ్డి పోకిరి మాటలకు ఏముంటుంది? ముఖ్యమంత్రి ఎవడైనా ఫేక్ వీడియోలు తయారు చేస్తాడా? బుర్రుండే మాట్లాడుతుర్రా ఎవరైనా? నేను ఇంత నిర్దిష్టంగా నేనే కూర్చొని మాట్లాడుతున్నాయా? నేను మాట్లాడిన వీడియోలో మీరు లైవ్ వేసుకుంటుండ్రు, వాళ్ళు రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఇంకా ఫేక్ తయారు చేయాల్సిన అవసరం నాకేముంది? ఏమన్నా అంటే కొంచెం కామన్ సెన్స్ లాజిక్ అప్లై చేయండి. నేను ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి బహిరంగ సభలల్లా ఎస్ పార్టీ, జనతా పార్టీ, ఆర్ఎస్ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని నేను చెప్తున్నా, ఇంకా మళ్ళీ ఫేక్ వీడియో ఎందుకే?